కేంద్ర ప్రభుత్వమే విదేశీ సంస్థల నుంచి వాక్సిన్లను కొనుగోలు చేయాలని పలు రాష్ట్రాల సీఎంలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మోడర్నా ఫైజర్ కంపెనీలు కూడా తాము నేరుగా కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకుంటామని ప్రకటించాయి. దీంతో ఆయా కంపెనీల నుంచి తక్షణమే వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రం చొరవ చూపాలని పలువురు సీఎంలు డిమాండ్ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్న రాష్ట్రాలకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. దేశంలో టీకాల కొరత నెలకొన్న నేపథ్యంలో విదేశీ కంపెనీల నుంచి వ్యాక్సిన్ డోసులను కొనాలని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గ్లోబల్ టెండర్లను కూడా ఆహ్వానించాయి. అయితే రాష్ట్ర ప్రతిపాదనలపై వ్యాక్సిన్ కంపెనీలు సానుకూలంగా స్పందించడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో తప్ప రాష్ట్ర ప్రభుత్వాలతో టీకా విక్రయాలు జరపడం తమ విధానం కాదని మోడెర్నా ఫైజర్ కంపెనీలు ప్రకటించాయి. పంజాబ్ లో వ్యాక్సినేషన్ కోసం సీఎం అమరీందర్ సింగ్ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించారు. టీకాలను సరఫరా చేయాలని అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నాకు విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనను సదరు సంస్థ నిరాకరించినట్టు ఆయన తెలిపారు. టీకాకు సంబంధించిన లావాదేవీలు పంపిణీ అంశాలపై భారత ప్రభుత్వంతోనే చర్చలు జరుగుతామని మోడెర్నా స్పష్టం చేసిందన్నారు. ఇక వ్యాక్సిన్ డోసులను నేరుగా పంపిణీ చేయాలని కోరిన తమ అభ్యర్థనను ఫైజర్ మోడెర్నా కంపెనీలు నిరాకరించాయని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. తాము నేరుగా భారత ప్రభుత్వానికి టీకా అమ్మకాలు జరుపుతామని ఆ సంస్థలు చెప్పాయని చెప్పారు. మరోవైపు వ్యాక్సిన్ డోసుల కొరతను తీర్చడానికి రాష్ట్రాలు వేరువేరుగా గ్లోబల్ టెండర్లకు వెళ్తే డిమాండ్, పోటీతత్వం పెరిగి టీకా ధరలు పెరిగే ప్రమాదం ఉన్నదని కేరళ సీఎం పినరై విజయన్ అన్నారు. దీనికి బదులుగా కేంద్రమే గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి టీకా డోసులను సేకరించాలని ఆయన సూచించారు. దీంతో వ్యాక్సిన్ ధరలు దిగి వస్తాయన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి విజయన్ లేఖ కూడా రాశారు. అవసరాన్ని బట్టి రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక మోడెర్నా ఫైజర్ టీకాలను సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పందించారు. ఆయా కంపెనీల టీకాలను రెండు మార్గాల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రెగ్యులేటరీ అనుమతులతో వ్యాక్సిన్ డోసులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు టీకాల విక్రయంపై సదరు కంపెనీలు కేంద్రాన్ని సంప్రదిస్తే వ్యాక్సిన్ డోసులను సేకరించి వాటిని రాష్ట్రాలకు సరఫరా చేస్తామని అగర్వాల్ తెలిపారు.